హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మీద ద్వేషంతో పవన్, తప్పు మీద తప్పు. రాజకీయాలలో ఎవరు ఎవరికి శత్రువులు కాదు, ప్రత్యర్థులు అనుకున్నా కూడా సరిపోతుంది. దానికంటే ముందు ఆటగాళ్ళు అనుకోవడం బెటర్. తనకంటే ఎక్కువగా ఆట ప్రదర్శిస్తున్న ఆటగాడిని చూసి కసి పెంచుకోవాలి, ద్వేషం కాదు. అప్పుడే ఆ ఆటలో గెలుస్తారు ఎవరైనా. ఏపీ రాజకీయాలలో చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎన్నో అవకాశాలు అలా వచ్చాయి. కానీ ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ పోయారు. 2014లో ఆయనను పోటీ చేయవద్దని చెప్పింది ఎవరు? అది ఆయన వేసిన తొలి తప్పటడుగు. ఆ విధంగా ఆయన చేయడం వల్ల రాజకీయంగా 5 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆనాడే ఆయన పొత్తులకు వెళ్ళి ఉంటే ఈరోజుకి జనసేన కథ వేరే విధంగా ఉండేది. పవన్ కూడా రాజకీయంగా మరింతగా బలపడేవారు, కానీ అవేమీ జరగలేదు. ఇక 2019 వద్దకే వస్తే అసలు బీజేపీతో పవన్ ఎందుకు బంధం తెంచుకున్నారు? 2020లో మళ్ళీ ఎందుకు కలుపుకున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. నిజంగా 2019లో పవన్ బీజేపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఎన్నో కొన్ని సీట్లు వచ్చి ఉండేవి. కానీ పవన్ వేసిన మరో తప్పటడుగు ఆ ఎన్నికల్లోనే జరిగింది. ఇక 2024 ఎన్నికలంటే 5 ఏళ్ల పుణ్యకాలమంతా పవన్ పార్టీని పటిష్టం చేయలేదు. మధ్య మధ్యలో ఏపీకి వచ్చిపోతూ అలా రాజకీయం చేశారు. తీరా ఎన్నికల వేళకు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పోనీ ఈ పొత్తైనా ఆయన గౌరవప్రదంగా చేసుకున్నారా అంటే, ఇచ్చునమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం అన్నట్లుగా ఇచ్చిన సీట్లే చాలు అనుకుంటున్నారు. రాజకీయాలలో గెలవడం అంటే తనతో పాటు తన వారిని కూడా గెలిపించడం. పవన్ ఆలోచన ఏవో కొన్ని సీట్లు వస్తే చాలు అన్నది ఆయన మాటల బట్టే అర్థమవుతోంది. కానీ ఆయనను అభిమానిస్తున్న వారు, వెంట ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం చూస్తే కనుక వారంతా సీఎం కావాలని కోరుకుంటున్నారు. అది కష్టసాధ్యమే, కానీ ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులను అనుకూలం చేసుకుంటే సాధ్యమే. జనసేన అవసరం టీడీపీకి ఉంది. టీడీపీ ఓడితే ఇక ఫ్యూచర్ ప్రశ్నార్థకం. అదే జనసేన ఓడినా పోయేదేమీ లేదు. కానీ టీడీపీ ఫ్యూచర్ కోసం జనసేన తగ్గిపోయిందని అంటున్నారు. దానికంటే ముందు జగన్ సీఎం కాకూడదు అన్న ఆలోచనతోనే పవన్ ఈ పొత్తులకు బాగా తగ్గిపోయారని అంటున్నారు. నిజానికి జగన్ 2వసారి సీఎం అయితే జనసేనకే రాజకీయంగా మేలు జరుగుతుంది. ఎలా అంటే టీడీపీ పతనావస్థలో ఉంటుంది. ఏపీలో అపోజిషన్ రోల్ జనసేనకే దక్కుతుంది. అలా 2029 నాటికైనా సీఎం ఛాన్స్ ఉండేది. అలా కాకుండా అతి తక్కువ సీట్లు తీసుకుని అందులో కొన్ని గెలిచి అసెంబ్లీకి వెళితే ఏంటి ప్రయోజనం అన్నది ఒక సామాజిక వర్గంలో వినిపిస్తున్న మాట. రాజకీయాలలో తాము ఎదగాలి అన్నది లక్ష్యంగా ఉండాలి. కానీ మొదటి నుంచి పవన్కి జగన్ ఓడాలి అన్నది ప్రధాన అజెండా అయిపోయింది అని అంటున్నారు. 2014లో జగన్ రాకూడదు అని తాము బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చామని పవన్ చెప్పుకున్నారు. 2019లో కూడా జగన్ సీఎం కారు, ఇది నా శాసనం అన్నారు. నాడు కూడా టీడీపీ వ్యతిరేక ఓట్లను చేర్చడం కోసమే ఆయన వేరుగా పోటీ చేశారని వైసీపీ నేతలు అంటారు. ఇక 2024లో కూడా జగన్ గద్దె దిగాలి అన్న అజెండాతోనే పొత్తులు పెట్టుకుంటున్నారు. మొత్తానికి వరుస 3 ఎన్నికల్లోనూ నేను గెలవాలి, సీఎం కావాలి అన్నది పవన్ తొలి ప్రాధాన్యతగా రాలేదని అంటున్నారు. అందుకే ఆయన తప్పటడుగులు వేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికలలో టీడీపీ కూటమి గెలవచ్చు లేదా జగన్ మళ్ళీ గెలవచ్చు. కానీ పవన్ రాజకీయం మాత్రం ఇలాగే ఉంటే గెలుపు ఎప్పుడు అన్నదే ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది.